మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్లు విచారణల ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతోంది ఇవాళ స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ఆశ్రయించారు చంద్రబాబు సెక్షన్ సెవెంటీన్ ఏను ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలు చేశారు గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేశారని ఇది చెల్లదని కావాలనే రాజకీయ కుట్రతో తనను ఈ కేసులో ఇరికించారు కాబట్టి కేసు కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు చంద్రబాబు తరపు న్యాయవాది లూద్రా తన వాదనలు వినిపించారు క్వాష్ పిటిషన్ పై అత్యవసరంగా విచారించాలని ఆయన కోరారు అయితే చంద్రబాబు ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని ధర్మాసనం అడిగి తెలుసుకుంది ఇవాళ మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని తెలిపింది చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై మరోసారి విచారణ జరగనుండటంతో ధర్మాసనం తీర్పుపై సర్వత్రా డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం శివా చెప్పండి చంద్రబాబు కేసులో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అంటే క్వాష్ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపైనే అందరు చూపుందనుకోవచ్చు సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సెవెంటీన్ ఏను వర్తిస్తుంది అని చెప్పేసి లూద్రాయదే వాదనలు వినిపించారు డీటెయిల్స్ చెప్పండి రైట్ ఈరోజు చంద్రబాబు తరపున సిద్ధార్థ లూద్రా ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ముందు మెన్షన్ చేయనున్నారు అంటే నిన్ననే దీనికి సంబంధించి ఆ క్వాష్ పిటిషన్ సంబంధించి మెన్షన్ చేసే సందర్భంలో ఇప్పుడు అంత తొందర ఏముంది అసలు ఎప్పుడు అరెస్ట్ చేశారు అని అడిగిన నేపథ్యంలో ఈ ఎనిమిదవ తేదీన అరెస్ట్ చేశారు ప్రజెంట్ రిమాండ్లో ఉన్నారని ఒక మాజీ సీఎం త్వరితగతిన దీన్ని విచారించాలని కోరిన నేపథ్యంలో రోజు కుదరదు రేపు మెన్షన్ చేయమన్నారు అంటే ఈరోజు మెన్షన్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఒక లిస్టింగ్ ఉంటుంది లిస్టింగ్ ఇచ్చిన తర్వాత ఏ తేదీ ఖరారు చేస్తారు ఎప్పుడు విచారణ చేస్తామనేది ఖరారు చేస్తారు మరోవైపు కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తారు అంటే సిఐడి న్యాయవాదులకు నోటీసులు జారీ చేసి ఇక్కడ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి వారిని కూడా పిటిషన్ దాఖలు చేయమని కోరే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఈరోజు పిటిషన్ స్వీకరించిన తర్వాత మెన్షన్ చేసిన తర్వాత మరోవైపు డేట్ ఖరారు చేస్తారు మరోవైపు ఇటు సిఐడి న్యాయవాదులు కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ వారంలో మొత్తం మూడు రోజులు మాత్రమే పని దినాలు ఉన్నాయి అంటే నిన్న ఈరోజు రేపు ఎల్లుండి నుంచి సెలవులు ఉన్న నేపథ్యంలో మళ్ళీ తర్వాత శని ఆదివారాలు సుప్రీంకోర్టు సెలవు దినాలు తర్వాత గాంధీ జయంతి ఉంటుంది గాంధీ జయంతి తర్వాత మళ్ళీ కోర్టు పని 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 దినాలుగా మొదలవుతాయి అంటే వర్కింగ్ డేస్ ఉంటాయి అంటే ఈలోపు ఒకవేళ ఈరోపు పిటిషన్ సేకరించినప్పటికీ డేట్ ఖరారు చేస్తారు మరోవైపు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తారు వాళ్ళు కనుక ఆ టైం కావాలని కోరిన నేపథ్యంలో మినిమం మాకు దాఖలు చేస్తే వెంటనే దాఖలు చేయొచ్చు లేదా నాకు రెండు రెండు రోజులు మూడు రోజులు టైం కావాలని కోరిన నేపథ్యంలో ఈ సెలవులు ముగిసిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే మూడు లేదా నాలుగో తేదీల్లో దీనిపై విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది కొనసాగిన తర్వాత ఇప్పుడు ఈ రోజు అయితే మెన్షనింగ్ ఉంటుంది మెన్షనింగ్ చేసిన తర్వాత లిస్టింగ్ ఉంటుంది ఆ నెంబర్ కేటాయిస్తారు కేటాయించిన తర్వాత డేట్ కూడా కేటాయించిన తర్వాత మరోవైపు ప్రతివాదులు నోటీసులు జారీ చేస్తారు మొత్తంగా చూసుకుంటే ఏదైతే తనపై వచ్చిన ఎఫ్ఐఆర్ అనేది అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆధారాలు లేవు ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలనేది ప్రధానంగా ఫ్యాష్ పిటిషన్లో సిద్ధార్థులు ముద్ర చంద్రబాబు తరఫున ఈరోజు మెన్షన్ చేయబోతున్నారు అంటే సుప్రీంకోర్టులో మెన్షన్ చేసే ముందు ఇటు హైకోర్టులో కూడా మెన్షన్ చేసిన నేపథ్యంలో అక్కడ హైకోర్టు డిస్మిస్ చేస్తున్న పరిస్థితులైతే అయితే కనిపించాయి మనకి ఈ నేపథ్యంలో ఇటు ఏసీబీ కోర్టులోను ఇటు హైకోర్టులోను చంద్రబాబుకు వరుసగా చుక్కే ఎదురావడం అక్కడ నుంచి ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించడం అంటే గతంలో శనివారం శనివారం దీనిపై పిటిషన్ దాఖలు చేశారు కానీ నిన్న మెన్షన్ చేశారు మెన్షన్ చేసే సందర్భంలో త్వరితగతిన విచారించాలి ఎనిమిదవ తేదీన అరెస్ట్ చేశారు అక్కడి నుంచి తర్వాత రిమాండ్కు తరలించారు దాదాపు ఇప్పుడు రిమాండ్ ఇంకా కొనసాగుతుంది పద్దెనిమిది రోజులుగా ఈ పోలీసుల అదుపులోనే చంద్రబాబు ఉన్నారు త్వరితగతిన ఈ కేసును విచారించాలనేది ఆ సుప్రీం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు మెన్షన్ చేయబోతున్నారు మెన్షన్ చేసిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి ఆ డేట్ను ఖరారు చేస్తారు అంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఏదైతే యాంటీ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో అవినీతి నిరోధక శాఖ నిరోధక చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం నైన్టీన్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ చట్టం ఏదైతే ఉందో సెవెంటీన్ ఏ అనేది దాని ప్రకారం నిబంధనల ప్రకారం నడుచుకోలేదు అంటే ముందస్తుగా నోటీసులు ఇవ్వడం కానీ మరోవైపు గవర్నర్ అనుమతి తీసుకోవడంలో విఫలమయ్యారు సిఐడి అధికారులు ఈ అరెస్టు చెల్లదు అనేది ప్రధానంగా చంద్రబాబు తరఫున న్యాయవాదులైతే వాదిస్తున్నారు అటు మరోవైపు ఈరోజు కస్టడీకి సంబంధించి ఏసీబీలో ఏసీబీ కోర్టులో బెయిల్ సంబంధించి కూడా ఈరోజు వాదనలు ఉండనున్నాయి కానీ ఆ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవులు ఉండడంతో మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఈరోజు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ఉంటారు కానీ ఈరోజు విచారణ ఉంటుందా దాన్ని వాయిదా వేస్తారా చూడాల్సి ఉంటుంది ఒకవేళ అది కూడా వాయిదా వేస్తే మరోవైపు ఇటు ఈరోజు ఉన్న తీర్పును అనుసారంగా రేపు వాళ్ళు అక్కడ తీర్పు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఈరోజు పిటిషన్ సేకరించిన తర్వాత డేట్ ఖరారు చేస్తారు ఖరారు చేసిన తర్వాత కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది ఇదంతా జరిగిన తర్వాత ఈ సెలవు దినాలు అయిన తర్వాత వర్కింగ్ డేస్ మళ్ళా గాంధీ జయంతి తర్వాత మూడో తేదీ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు స్టార్ట్ అవుతుంది కాబట్టి పని దినాలు అప్పుడు మళ్ళీ ఈ కోర్టు ఈ చంద్రబాబు పిటి తరఫున దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ శివ